మనకు May 31st నో టొబాకో డే అంటే పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక దినోత్సవం. ఈరోజు మనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ పొగాకు ఉత్పత్తుల వలన జరిగే అనర్థాలు, దానివల్ల వచ్చే వ్యాధులు, దీని నివారణ మార్గాలు అనే అంశం పైన మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరము ఈ May 31st ఒక తేదీన అందరికీ అవగాహన కల్పిస్తుంటారు. ముఖ్యంగా ఈ తంబాకు కానీ, గుట్కా కానీ, జర్ద, సిగరెట్టు, బీడి, కొందరైతే ఇంకా పాష్గా హుక్కాస్ అని ఇట్లాంటివి వాడుతున్నారు. సో ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క విలువైన జీవితం, ముఖ్యంగా ఆరోగ్యం దెబ్బతింటున్నది, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి, తర్వాత వాళ్ళ యొక్క ఆర్థికంగా నష్టపోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మానసికంగా కూడా బాధపడుతున్నారు. యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, నిద్ర సమస్యలు కానీ ఇలాంటి చాలా వాటితో బాధపడుతున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మనకి పొగాకు ఉత్పత్తుల్ని మనము వాడకుండా, పొగాకు ఉత్పత్తులను దూరంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో దీనికి ఏంటంటే ప్రభుత్వం వివిధ మాధ్యమాల ద్వారా వివిధ రంగాల నిష్ణాతులతోని, ముఖ్యంగా సెలబ్రిటీస్తోని చాలామంది అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఏంటంటే ఇంకా కొందరికి ఏంటంటే మోజు అనేది, వీటిపైన తెలియకుండానే మోజు అనేది ఏర్పడుతున్నది. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఎందుకు తీసుకొని వస్తున్నారంటే, సార్ మావాడు చదివేది ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుతున్నాడు, వాడు తీవ్రంగా సిగరెట్స్కు లేదా గుట్కాలకు, జర్దా ఇట్లాంటి వాటికి బానిసైపోయాడు, దయచేసి వీన్ని మాన్పించండి సార్ అని తీసుకొస్తున్నారు. సో మేము వాళ్ళతోని పేరెంట్స్ని బయటకు పంపించి పిల్లలతో అడుగుతున్నాం, ఏంటి బాబు నువ్వు ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇట్లా గుట్కాలు తినడము, సిగరెట్లు తాగడము, బీడీలు తాగడము, దానివల్ల యొక్క నీ విలువైన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, తర్వాత మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి నిన్ను చదివించడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఇలాంటి చెడు మార్గాలకు ఎందుకు వెళ్తున్నావని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పిల్లలు సార్ మేము నేను ఫస్ట్ నేను మానేయాలంటే మా ఫాదర్ని మానిపించండి, మా తాతని మానిపించండి అంటున్నాడు. ఎందుకని అడిగాను నేను, సార్ మా ఫాదర్ తాగడం వల్ల, మా తాత తాగడం వల్ల నేను వాళ్ళని చూసి వాళ్ళు ఎందుకు తాగుతున్నారు, వాళ్ళు ఏదో ఉంటే దాంట్లో తాగడం వల్ల ఏదో మజా ఉంది, ఏదో ఉందని నాకు కూడా అనిపించింది సార్, వాళ్ళని చూసి నేను అలవాటు చేసుకున్నాను, సో మరి వాళ్ళని ఫస్ట్ మార్పించండి అని అడగడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ముఖ్యంగా పిల్లలు చెడిపోవడానికి గల కారణం ఈ సిగరెట్ తాగడం కానీ, జర్దా తినడం కానీ, గుట్కా తినడం కానీ, దీనికి కారణం ఏంటంటే మన యొక్క కుటుంబ వాతావరణమే మెయిన్గా ప్రభావం చేస్తున్నది. ఈ కుటుంబ వాతావరణంలో ఏంటంటే చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చూసి కానీ, లేకపోతే వాళ్ళ తాతను తీసుకో చూసి కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో మా తాత బీడి తాగుతున్నాడు, మా డాడీ సిగరెట్ తాగుతున్నాడు, మా అమ్మమ్మ జర్దా తింటున్నది, ఆకు తింటున్నది, తర్వాత మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ పోతే వాళ్ళు గుట్కా తింటున్నారు, మరి అందరు తింటున్నప్పుడు నేను తింటే తప్పేంది అనేది వాళ్ళలో అనిపిస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, మన యొక్క కుటుంబ వాతావరణాన్ని చేంజ్ చేయాలా, కుటుంబంలో ఉండే మనుషులలో కూడా మార్పు అనేది రావాలా. రెండవది, పిల్లలు ఇట్లా చెడిపోవడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా మీడియా. మీడియా అంటే మనకి ఇప్పుడు చలన చిత్రాలు కావచ్చు, లేకపోతే సీరియల్ కావచ్చు, లేకపోతే మనకేంటంటే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని అసత్య ప్రచారాలు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే మనము ఇలాంటి ఇంటర్నెట్లో కొన్ని పిల్లలకు ఇంటర్నెట్ ద్వారా కూడా కొన్ని చెడు ఇన్ఫర్మేషన్ అనేది వస్తున్నది. ఎలాగంటే మనం చూడండి, నేను చాలామంది పిల్లల్ని అడిగాను సార్, వాళ్ళు పిల్లల్ని అడిగితే సార్ నేను తాగడానికి గల కారణం ఏంటంటే సార్ నేను ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్తున్నా, మంచిగా ఒక ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన బ్రాండ్గా ఒక సెలబ్రిటీ, మంచి ఒక క్రికెట్ సెలబ్రిటీ దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు, తర్వాత చాలా టీవీలలో నేను చూశాను ఆల్కహాల్ తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, అవి ఏంటంటే ఒక కామన్ ఒక హై కల్చర్ లాగా కనిపిస్తుంది. సో అది తీసుకున్న తర్వాత హుషారుగా ఉంటారని నాకు అందులో అనిపించింది. లేకపోతే కొందరు ఏమంటున్నారంటే, మేము సినిమాలలో చూసినప్పుడు ప్రతి సినిమాలలో ఎక్కడ చూసినా కానీ మనకు ఒక హీరో కానీ, లేకపోతే ఈవెన్ అవసరమైతే హీరోయిన్లు కూడా మనకేంటంటే ఈ సిగరెట్ తాగడం కానీ, గంజాయి సంబంధించిన పదార్థాలు కానీ, కొకైన్ కానీ ఇట్లాంటివి తాగుతున్నారు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, పిల్లలకి ఏమనిపిస్తుందంటే అంటే ఒక నిజ జీవితంలో కూడా మనం చేయొచ్చు అనేది వాళ్ళకు ఒక భ్రమ అనిపిస్తుంటుంది. సో దానివల్ల కూడా వాళ్ళకి అలవాటు కావడానికి అవకాశం ఉంది. ఈ పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకటి తల్లిదండ్రుల యొక్క బాధ్యత రాహిత్యం కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు సంపాదిస్తుంటారు. ఒక్కోసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు పిల్లలకు సరైన సమయం ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళు ఏంటంటే చెడు స్నేహం వల్ల కూడా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు కావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఏంటంటే సూపర్విజన్ లేకపోవడం వల్ల, వాళ్ళు ఏంటంటే మెల్లిమెల్లి తొలి దశల్లో గమనించకపోవడం వల్ల ఏమవుతుందంటే, క్రానిక్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ పిల్లోడు ఏంటంటే ఆ మత్తు పదార్థాలు తీసుకొని ఇంటికి రావడము, లేకపోతే అది లేకుండా నిద్రపోకపోవడము,
లేకపోతే దానికి అలవాటు అలవాటుగా మారిపోయి కాలేజ్కి వెళ్ళకపోవడము, తర్వాత స్కూల్స్ మానేయడము, లేకపోతే ఈ అటెండెన్స్ తగ్గిపోవడము, మార్క్స్ తగ్గిపోవడము, తర్వాత ఆ మనిషి ఆరోగ్యం దెబ్బతినడము, అప్పుడు ఏంటంటే పేరెంట్స్ రియలైజ్ అయ్యి డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తున్నారు. సో అలా కాకుండా మనం ముందు జాగ్రత్తగానే వీళ్ళని గమనించి మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే వీళ్ళని నార్మల్గా తీసుకురావచ్చు. మనం ఫస్ట్ గుర్తించడం ఇంపార్టెంట్. ఈ మాదక ద్రవ్యాలు కానీ సిగరెట్లు కానీ లేకపోతే ఆల్కహాల్ తాగే వాళ్ళని మనం గుర్తించవచ్చు, తల్లిదండ్రులు ముందుగానే గుర్తించవచ్చు. ఎలా గుర్తించవచ్చు అంటే, ఒక పిల్లోడు సాధారణంగా ఇంతకుముందు బాగానే స్కూల్కి వెళ్ళేవాడు, కాలేజీకి వెళ్ళేవాడు, ఈ మధ్యకాలంలో డుమ్మాలు కొడుతున్నాడు అంటే వెంటనే తల్లిదండ్రులు పసిగట్టాలి. రెండవది, వాళ్ళలో కళ్ళు ఎర్రబడినట్లు ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ బిహేవియర్ చూస్తే ఏంటంటే, రాత్రిలో నిద్రపోరు. ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్న వాళ్ళని ఏంటంటే నిద్ర సరిపట్టదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళు ఏంటంటే కళ్ళు ఎర్రబడడం కానీ, తర్వాత ముఖం ఉబ్బినట్టు కానీ, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. తర్వాత వాళ్ళు మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ నిజ జీవితంలో ఎట్లా ఉంటారంటే, కోప్పడుతుంటారు. చీటికి మాడి కోప్పడము, గొడవలు పెట్టుకోవడము, తర్వాత స్కూళ్ళల్లో కూడా వాళ్ళ యొక్క కొలీగ్స్ని కొట్టడము, తర్వాత టీచర్లతో ర్యాష్ బిహేవ్ చేయడం జరుగుతుంటుంది. అంటే ఇంతకుముందు బాగానే ఉండి ఇప్పుడు అబ్నార్మల్ బిహేవ్ చేస్తుంటారు. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే, వాళ్ళు ఇంట్లో దొంగతనాలు కూడా చేస్తుంటారు. ఇంట్లో డబ్బులు చెల్లి ఇవ్వకపోయేసరికి ఏమవుతుందంటే, ఇంట్లో విలువైన వస్తువులు అమ్మేస్తుంటారు, లేకపోతే దొంగతనాలు చేస్తుంటారు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకుంటుంటారు, అబద్ధాలు చెప్తుంటారు. తర్వాత నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒకరే ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే బయటకు వస్తే ఏంటంటే, వాళ్ళు సిగరెట్ తాగడానికి కానీ లేకపోతే మందు తాగడానికి కానీ అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లో ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. మళ్ళీ తర్వాత ఒకవేళ బయటకు పార్టీస్కి వెళ్దామంటే ఏం చేస్తుంటారంటే, రావడానికి వెనకాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు యూజువల్గా ఏదైనా పార్టీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ యూజువల్గా నైట్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, మన బయటకు రాలేము, అందరూ బంధుమిత్రులు ఉంటారు, వాళ్ళ దగ్గర కలవకపోవడము, ఇవన్నీ ఇబ్బందులు అవుతుంటాయని ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఇంట్లో ఉండడానికి ట్రై చేస్తుంటారు. ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళినా కానీ వాళ్ళు బలవంతంగా ఏదో ఉండాలి అన్నట్టు ఉంటారు. అక్కడ కూడా ఎవరైనా వాళ్ళు చెడుసిన ఎక్కడ సిగరెట్ దొరుకుతుంది, ఎక్కడ మందు దొరుకుతుంది అనేది చూస్తుంటారు. సో ఈ విధంగా ఈ లక్షణాలు మనం గమనించి తల్లిదండ్రులు ఏం చేయాలంటే, ఒకవేళ ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయంటే వెంటనే పసిగట్టి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే, వాళ్ళు చెప్పకపోయినా కానీ మనం వాళ్ళ లక్షణాలు బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి మనం ఏ మందు తాగుతున్నారు, ఏ మాదక ద్రవ్యానికి అలవాటు పడుతున్నారని మరి గుర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, కొన్నిసార్లు ఏంటంటే సిగరెట్, గంజాయి, కొకైన్, తర్వాత ఆల్కహాల్ ఇట్లాంటి కొన్ని రకరకాల మాదక ద్రవ్యాలు తీసుకుంటారు కాబట్టి, వీళ్ళని మనం ముందుగానే ఒక చిన్న యూరిన్ శాంపుల్ ద్వారా, వాళ్ళ యూరిన్ శాంపుల్ తీసుకొని, తర్వాత కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా వాళ్ళు ఏ పదార్థం తీసుకుంటున్నారనేది మనం గుర్తుపట్టవచ్చు. గుర్తుపట్టిన తర్వాత వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నచ్చ చెప్తాం ఫస్ట్. ఎందుకంటే తిట్టడం కొట్టడం చేయొద్దు పేరెంట్స్. చాలామంది ఏం చేస్తుంటారంటే, పేరెంట్స్ ఆ పిల్లోడు తాగడం తెలియకనే కొట్టడము, తిట్టడము, వాడిని హ్యూమిలియేట్ చేయడం చేస్తుంటారు. అలా చేయకూడదు. ఫస్ట్ ఏంటంటే, వాడు ఎందుకు తాగుతున్నాడు, ఎందుకు అలవాటు అయింది అని బుజ్జగించి మంచిగా ప్రోత్సహించాలి. నువ్వు నాన్న జరిగింది ఏదో తప్పు జరిగిపోయింది, ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకుంటున్నాము, మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాము అని వాళ్ళకి మెల్లిగా నచ్చ చెప్పి డాక్టర్ దగ్గర తీసుకురావాలి. డాక్టర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత మేము కూడా ఏంటంటే, వాళ్ళకు కౌన్సిలింగ్ అంటే వాళ్ళు చెప్తాం దీనివల్ల కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్యం పైన ఎలాంటి నష్టాలు జరుగుతాయి, లివర్ కానీ, కిడ్నీలు కానీ, హార్ట్ కానీ, మన మెదడు కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, తర్వాత మన రక్త ప్రసరణ వ్యవస్థ కానీ, ఇవన్నీ ఎలా దెబ్బతింటాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత మానసిక సమస్యలు కూడా వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముఖ్యంగా ఈ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, సూసైడ్ రేట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది, నిద్ర సమస్యలు వస్తాయి, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకేం చెప్తామంటే, నువ్వు మానేస్తే నువ్వు మంచి, నీకు మంచి పర్సన్ కాగలుగుతావు, నీ గోల్ అచీవ్ చేయగలుగుతావు అని చెప్తాం. సో వాళ్ళు ఏంటంటే, యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే, కొన్ని రకాల ఇప్పుడు అధునాతన మందులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు ఎవరైతే సిగరెట్ తీసుకుంటున్నారో, ఎన్ని సిగరెట్ తాగుతున్నారో ఫస్ట్ అడుగుతాం. ఒకవేళ ఇన్ని సిగరెట్ తీసుకున్నాడని చెప్తే, దాన్ని బట్టి ఏం చేస్తామంటే, కొన్ని రకాల మందులు మనము వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. ఎలాగంటే, మొదట ఇప్పుడు ఏంటంటే చప్పరిచ్చే బిల్లలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే, మనకు సిగరెట్ తాగే వాళ్ళకి ఏంటంటే ఆ సిగరెట్ లేని ఉండలేదు. సో వాళ్ళకి ఎన్ని సిగరెట్ తాగుతున్నారో అంతే మోతాదులో వాళ్ళకి ఏం చేస్తామంటే, వాళ్ళ సిగరెట్ తాగే మోతాదు తగ్గించుకోమని చెప్తాం ఒక వారం. తర్వాత తగ్గించుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఏంటంటే, వాళ్ళకు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఇస్తాం. ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటంటే, వాళ్ళు ఏదైతే సిగరెట్లో ఉండే నికోటిన్ అనే ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది, ఆ తంబాకులు, ఆ పొగాకులు, అలాంటిదే మనకు శరీరానికి దుష్పరిణామాలు కలగకుండా ఆర్టిఫిషియల్గా తయారు చేసిన నికోటిన్ అనేది వాళ్ళకు ఇస్తాం. ఆ నికోటిన్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళకు సిగరెట్ తాగినంత ఫీలింగ్ వస్తుంది, ఆ బీడీ తాగినంత ఫీలింగ్ వస్తుంది, ఆ గుట్కా తిన్న ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు మెల్లిమెల్లిగా అది లేకుండా కూడా ఉండగలుగుతారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళకు కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. ట్యాబ్లెట్స్ ఏంటంటే, వాళ్ళకు దానిపైన దృష్టి పోకుండా, దానిపైన ఆసక్తి లేకుండా కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు.
తర్వాత కొందరు ఏంటంటే ఈ చప్పరిచ్చే బిల్లలు మాకు ఇష్టం లేదు అంటారు, ఘాటుగా ఉన్నది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్యాచ్ కూడా వచ్చినాయి. ఇన్ని సిగరెట్ తాగుతున్న వాళ్ళకు ఇంత ఎంజీ ప్యాచ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు 21 MG ప్యాచ్ ఉంటుంది, 14 MG ప్యాచ్ ఉంటుంది, 7 MG ప్యాచ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత మొత్తంలో తాగుతున్నారో ఆ ప్యాచ్ వాళ్ళకు డిసైడ్ చేసిందంటే చర్మం పైన అంటించుకునే విధంగా ప్యాచ్ ఉంటుంది. ఆ ప్యాచ్ అంటించుకున్న తర్వాత వాళ్ళకి సిగరెట్ పైన, తంబాకు పైన, జర్దా పైన, గుట్కా పైన వాళ్ళ మొహం దాన్ని తాగాలనిపించదు అనమాట, తినాలనిపించదు. సో ఆ విధంగా నికోటిన్ రిప్లేస్మెంట్ తెరిపించి మెల్లి మెల్లిగా 3 వారాల తర్వాత వాళ్ళను బయటకు తీసుకొస్తాం. కొందరు ఏమంటే మేము మానేసిన తర్వాత మాకు కొన్ని భయం భయం అవుతుంది, నిద్ర పట్టడం లేదు, ఆకలి సరిగ్గా కావడం లేదు అంటుంటారు. అవన్నీ సరిగ్గా అయ్యే విధంగా కొన్ని రకాల మందులు ఉంటాయి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళని క్రమబద్ధీకరంగా బయటకు తీసుకొచ్చి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని బయటకు పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సో ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఒక కంట కనిపెడుతుండండి, వాళ్ళు చెడు స్నేహం ఉంటే గుర్తించండి. ఒకవేళ ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ పొగాకు సంబంధించిన పదార్థాలు అలవాటుగా మారినా కానీ మనం వాటికి ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు అధునాతనమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, మన నిజామాబాద్లో కూడా అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ప్రజలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలని చాలామంది తెలియదు. ఇప్పుడు చాలామంది నేను అడుగుతుంటారు మత్తు పదార్థాలు మానేయడానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారంటే పిక్క మొహం వేసి చూస్తుంటారు, ఏ డాక్టర్ దగ్గర తెలియదు. సో దీనికి సైకియాట్రిస్టు మరియు డ్రగ్ డిఎడిక్షన్ స్పెషలిస్టు అనే కన్సల్టెంట్స్ ద్వారా వాళ్ళకు అధునాతనమైన ట్రీట్మెంట్స్ ఇచ్చి పూర్తిగా మానిపించి బయటకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రజలు ఇప్పుడు సమాజంలో సైన్స్ ద్వారా చాలా అధునాతన విప్లవాత్మకమైన మార్పులు అనేవి ట్రీట్మెంట్లు వస్తున్నాయి. సో అన్ని ట్రీట్మెంట్ మన నిజామాబాద్లో ఉన్నాయి. సో కాబట్టి మీరు వాటిని ఉపయోగించుకొని మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇలాంటి మాదక ద్రవ్యాలు ఏమైనా అలవాటుగా ఉండుంటే వాళ్ళని ప్రోత్సహించి, తిట్టకుండా వాళ్ళని ప్రోత్సహించి నువ్వు మానేయగలుగుతావని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకురండి. సో మనం పొగాకు రహిత భారతదేశాన్ని తయారు చేద్దామని నేను పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.